టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం ముగిసింది ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం మూడు గంటల పాటు సాగింది జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిషోర్ ఓ నివేదికను అందించారు రాష్ట్ర యువతలో వైసీపీ తీవ్ర అసంతృప్తి ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు ధరల పెంపు కరెంటు ఛార్జీల పెంపు పన్నులు నిరుద్యోగం తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఈ నివేదికలో పొందుపరిచారు దళితులు బీసీలపై దాడులు వైసీపీకి ప్రతికూల దూరం కూడా ప్రశాంత్ కిషోర్ ఇక ఎవరో ఒకరిద్దరు మంత్రులు మినహాయిస్తే మిగతా మంత్రులకు సున్నా మార్కులు పడతాయని నివేదికలో అభిప్రాయపడ్డారు ప్రభుత్వానికి అహంకార ధోరణి అనే భావన ప్రజల్లో నెలకొందని కూడా వివరించారు పరిస్థితులు అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షం తగిన వ్యూహరచన చేసుకోవాలని యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని నివేదికలో సూచించారు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సిఫార్సు చేశారు చంద్రబాబు అరెస్టు కారణంగా తటస్థంగా ఉండే వారిలోనూ వైసీపీ వర్గాల్లోనూ జగన్పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్ కిషోర్ నివేదికలో స్పష్టం చేశారు కాగా ప్రశాంత్ కిషోర్ తన నివేదికలో ఆయా వర్గాలు అంశాల వారిగా ప్రభుత్వ బలాబలాల్లో కూడా విశ్లేషించారు